Yeah, good afternoon, everyone. Shakuntalam actual Gunashekar garu 2020 lo tana work start chesi naaku 2020 lo inpiyadam jarigindi. So almost Gunashekar garu 3 samasrala hard work Shakuntalam. Sir, I know meeru ee cinema gurinchi enni rakaluga ante daughter ni producer ni kuda chestunnaru kabatti double burden ayindi. Nenu enter ayaka triple ayindi varaki. నా క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నిటికీ. సో 3 ఇయర్స్ జర్నీ ఒక మంచి సినిమా తయారవ్వడానికి. థ్యాంక్ యూ సార్. మనము మీ గురించి నేను ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను, ఆడియన్స్ సినిమా చూసే వరకు దాన్ని నెక్స్ట్ సినిమాకు బ్యాంక్ బ్యాలెన్స్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ గుణశేఖర్ గారు. అండ్ అబౌట్ సమంత, సో జాను గారు లేదు శాకుంతలం, సో ఈ స్టోరీ గుణశేఖర్ గారు నాకు అన్న తర్వాత ఎవరిని అనుకుంటున్నాము ఏంటని డిస్కషన్ వచ్చిన తర్వాత సమంత అయితే చాలా బాగుంటుంది సార్ ఈ కథకి అని ఇద్దరం అనుకోవడము, సమంత గారిని అప్రోచ్ అవ్వడము. సమంత గారి కథ విని సార్ చాలా బాగుంది కానీ విజువల్ ఎలా వస్తుంది, ఇదంతా ఎలా వస్తుంది అంటే విజువలైజేషన్కు సమంత గారికి టైం పట్టింది. బట్ ఇస్ ఏ క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా నచ్చేసింది సార్, చాలా బాగుంది, నేను చేసేస్తాను అని. బట్ ఆ క్వశ్చన్ మార్క్ సామ్కు అది ఉండిపోయింది, విజువల్గా ఏదన్నా చూసే వరకు ఎలా ఉంటుంది అని. విజువల్గా చూసిన తర్వాత ఫోన్ చేసింది, సార్ యాజ్ ఇట్ ఈస్ డైరెక్టర్ గారు ఏం చెప్పారో స్క్రీన్ మీదకి తీసుకొచ్చారు, విజువల్స్ కూడా ఇస్ ఎ మైండ్ బ్లోయింగ్ సార్, నా క్యారెక్టర్ చాలా ఎలివేట్ అయింది సార్, చాలా బాగుంది సార్, ఐ సూపర్ సార్, ఇంతే నాకు ఫోన్లో. థ్యాంక్ యూ సామ్. అంటే ఒక సినిమాని కథతో పాటు విజువలైజేషన్ చేయడం అనేది డైరెక్టర్ పని. డైరెక్టర్ ఈ సినిమాని ఎలా చూశాడనేది ఇప్పుడు మీరు ట్రైలర్లో చూశారు. అంటే గుణశేఖర్ గారికి ప్రీవియస్ సినిమాల ఎక్స్పీరియన్స్, ఎలా ఈ సినిమాని ఆడియన్స్కు చూపించాలనుకున్నాడు, ఈ కథ ద్వారా నెక్స్ట్ జనరేషన్కి ఆ శాకుంతల దుష్యంతం స్టోరీ ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నారని ఆయన విజువల్కి హోల్ టీమ్ కష్టపడి ఈరోజు అవుట్పుట్ వచ్చింది మీరు చూసిన ట్రైలర్. దానికి మెయిన్ శామ్, అంటే ఆ శాకుంతలం క్యారెక్టర్ కరెక్ట్గా జర్నీ దొరకలేదు అనుకోండి, ఏదో విజువల్ ఉంటుంది కానీ ఎమోషన్ మిస్ అవుద్ది. బట్ డైరెక్టర్ అనుకున్న దానికి సమంత ఇచ్చిన ఎమోషనల్ జర్నీ ఇస్ ఎ బ్యూటిఫుల్ అండ్ సూపర్. రేపు థియేటర్లో ఆడియన్స్ శాకుంతలం క్యారెక్టరే, జర్నీ ఉంటుంది సినిమా అంతా. దానికి ఇందాక సెకండ్ హోమ్ అని అనౌన్స్ చేసేసాడు మన హీరో. ఆ సినిమాకు శామ్కు శకుంతలం క్యారెక్టర్కి ఏం సపోర్ట్ అయితే ఇవ్వాలో దుష్యంతుడుగా ఆయన ఇచ్చారు. ఇలా అందరూ ప్రాపర్గా సినిమాని రెడీ చేసి మేము ముందుకు తెస్తున్నాం. సో భరతుడు క్యారెక్టర్ వేయాలి, చాలా డైరెక్టర్ దాంట్లో చాలా వెరీ స్మార్ట్, బన్నీని మళ్ళీ వెళ్ళిపోయి పటాయించేసి ఒక్క సిట్టింగ్లో ఓకే చేసుకొని వచ్చి సార్ అర్హ చేస్తుంది సార్ అని. సో అది ఓన్లీ డైరెక్టర్ క్రెడిట్ అది. సో అర్హాన్ని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేయడం యాజ్ ఏ భరతుడుగా ఒక మంచి ఎలిమెంట్. మీరు విజువల్ చూశారు, ఈ సినిమా ఇజ్ ఏ యూనివర్సల్ ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా నేను ఈ మధ్య వారీస్ అండ్ రామ్ చరణ్ శంకర్ గారిది ప్యాన్ ఇండియా చేస్తున్నాను. ఇది ఒరిజినల్ ప్యాన్ ఇండియా అయింది, 5 లాంగ్వేజెస్లో ఈ సినిమాని, 5 లాంగ్వేజెస్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ, 5 లాంగ్వేజెస్లో ఫస్ట్ టైం మేము ఈ సినిమాని ఇలా తీసుకెళ్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. అంటే ఇవాళ సినిమా గ్లోబల్ అయిన తర్వాత ఇలా సినిమా రెడీ చేసి తీసుకెళ్లడం అనేది. సో తొందరలోనే ఫుల్ సినిమా మీరు చూడబోతున్నారు, ఒక బ్యూటిఫుల్ ఎపిక్ ఫిల్మ్ ఇది. సో ఓల్ యూనివర్సల్ ఆడియన్స్కు నచ్చేలాగా ఈ సినిమా రెడీ అయింది. సో క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండ్ సమంత, వాళ్ళిద్దరికే నేను క్రెడిట్ ఇస్తాను. మేమెంత ఉన్నా ప్రాపర్గా సినిమాని రెడీ చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ ఫర్ అస్, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఉదిల్ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్.